अध्यक्ष सुदीर्घ चारा मंदिर सभ्यु माटने तीर चूस्टे विद्या नावे विधानाति विद्वज्जन परिश्रम नहिवंजा जानाति गुर्वीं प्रस्ववेदनं विद्यलोनी माधुर्यं चदुवुकुन्न वाळ्ळकि तेलुस्तुंदि कष्ट साध्यमैन प्रसववेदन आ तल्लिकि तेलुस्तुंदने विधंगा राजशेखर रेड्डी गारि कुटुंबानिकि राजशेखर रेड्डी गारु फीज रीएंबर्समेंट पेडिते जगन मोहन रेड्डी गारिनि नाडु अडुगुलु मुंदुकेसि वसति दीवेन विद्या दीवेन अनेदि ఒక చారిత్రాత్మక ఘట్టం చదువులమ్మ తల్లి ఆంధ్రప్రదేశ్ లో వాలలాడాలంటే పేదవాడు ఒకప్పుడు చదువుకి వెళ్ళాలంటే చదువుకోవాలంటే ఫీజు కట్టాలంటే అప్పులు తెచ్చుకునేవాడు అధ్యక్ష కూలికి వెళ్లి 10 రోజులు స్కూల్ మానేసి తల్లిదండ్రులతో కూలికి వెళ్తే తల్లి తండ్రికి వచ్చిన డబ్బులు మా డబ్బులు తీసుకొచ్చి ఆ కాలేజీలోనో స్కూల్లోనో ఫీజు కడితే అప్పుడు ఎగ్జామినేషన్ కి వెళ్ళేవాడు అధ్యక్ష కొంతమందైతే అప్పు తీర్చుకుంటే ఆ అప్పు తీర్చడానికి సంవత్సరాంతం ఆ డబ్బులున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి పనులు చేయాల్సి వచ్చేది అధ్యక్ష చాలా మంది చదువులు మానేసినటువంటి పరిస్థితి చూసావు అధ్యక్ష మాతో పాటే మా మిత్రులు అనేక మంది నాతో చదువుకున్న వాళ్ళే చదువు మానేసి వెళ్ళి గీతలు కాసుకోవటం కౌత ఉండటం చేసేవాళ్ళు అధ్యక్ష ఈ పరిస్థితులు ఉంటే అలాగే చాలా మంది చదువు మానేసాము చదువుని కోల్పోయామని ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు కూడా చూసాం అధ్యక్ష కానీ ఈ రోజు అది గమనించినటువంటి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనేమో ఆయన వెంటనే ఫీజ్ రీఎంబర్స్మెంట్ తీసుకొస్తే పూర్తి ఫీజ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన వసతి దీవెన విద్యా దీవెన ఇది ఒక చరిత్ర అధ్యక్ష ఎందుకంటే పూర్తిగా ఫీజు పే చేయాలని ఆ ఫీజు కూడా కాలేజెస్ కి ద్వారా కట్టేవాళ్ళు అధ్యక్ష కాలేజీ కడితే వాళ్ళ ఇష్టం కానీ ఈ రోజు తల్లి అకౌంట్ లో డబ్బులు వేసి ఆ పిల్లల యొక్క చదువుని కాన్సంట్రేషన్ కాలేజీకి వెళ్తున్నాడా మా పిల్లడు కాలేజీకి చదువుతున్నాడా లేదా అటెండ్ అవుతున్నాడా లేదా అనేది కూడా ఆ తల్లిని తెలుసుకొని ఫీజులు కట్టే అవకాశం ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది చాలా గొప్ప ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమం అధ్యక్ష దాంతో పాటు ఈ రోజు అధ్యక్ష ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలకు ఇదివరకంటే ఒక కొంతవరకే కట్టేవాళ్ళు అధ్యక్ష ఈ రోజు అలా కాదు దరిదాపు 3 లక్షల చిల్లర డబ్బులు ఫీజులు కడతా ఉన్నారు దరిదాపు కనిష్టంగా 10000 అయితే ఇంజనీరింగ్ చదివే డిగ్రీ ఇంజనీర్ చదువుకునే వాళ్ళకి 3 లక్షల 5000 చిల్లర కడతా ఉన్నారు అధ్యక్ష అట్లాగే డిగ్రీలో లా గాని ఎడ్యుకేషన్ గాని అగ్రికల్చర్ గాని హార్టికల్చర్ గాని వెటరనరీ గాని చదువుకునే పిల్లలకి 2125 రూపాయలు గరిష్టం నుంచి గరిష్టంగా దరిదాపు 2,45,900 దాకా ఫీజు కడతా ఉన్నాం అధ్యక్ష ఈ అమౌంట్ తల్లి అకౌంట్లో వేస్తారు ఈ తల్లి మరలా వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఆ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ తెలుసుకోవటానికి ఆస్కారం ఉంటుంది అట్లాగే అన్ని డిగ్రీ అకాడమిక్గా చదువుకునే బీకామ్ బీఎస్సీ వాళ్ళకి బీఏ వాళ్ళకి కానీ 400 నుంచి 1 లక్ష చిల్లర వరకు అట్లాగే డిగ్రీ మెడికల్ చదువుకునే వాళ్ళకి పారామెడికల్ వాళ్ళకి అయితే 2,700 నుంచి దరిదాపు 77,100 వరకు అట్లాగే డి నర్సింగ్ పిల్లలకైతే 23,500 నుంచి దరిదాపు 41,000 వరకు కడతా ఉన్నారు అధ్యక్ష ఫార్మసీ వాళ్ళకి ఫార్మా డి వాళ్ళకి అయితే 10,000 రూపాయల నుంచి 125,000 వరకు ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ కడతారు పరిస్థితి అధ్యక్ష ఇది చరిత్ర అధ్యక్ష ఎందుకంటే చదువుకోవటానికి పూర్తి అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది హైయర్ ఎడ్యుకేషన్లో పిల్లలు ఎవరో చదువు మానటానికి అవకాశం లేదు మీ పూర్తి బాధ్యత మాది అని చెప్పే ముఖ్యమంత్రి రాష్ట్రంలో దొరికాడు అధ్యక్ష చాలా గర్వంగా ఉంది అధ్యక్ష నిజంగా మేము పేదరికం నుంచి వచ్చి ఫీజుల కోసం బడి మానేసినటువంటి పరిస్థితి శనివారం బడి మానేసి ఆదివారం కలిసి వస్తుందని చెప్పి సోమవారం బడికి వెళ్ళినటువంటి మేము ఫీజు కట్టలేకుండా చాలా రోజులు మరి అందరూ కట్టుకునే పుస్తకాలు తెచ్చుకుని ఎగ్జామ్ రాసుకుంటుంటే ఫీజు కట్టలేక బడి మానేసినటువంటి పరిస్థితి చూసిన మేము ఈరోజు ధైర్యంగా మా పిల్లలు మా కుటుంబాలు ధైర్యంగా చదువుకొని సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి మంచి మంచి ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది అధ్యక్ష దీంతో పాటు దీనికి లింక్ అధ్యక్ష వసతి దీవెన వసతి దీవెన అనేది నిజంగా హాస్టల్కి వెళ్తే ఇదివరకు ఒక పెట్టిన ఉన్నో సాపాయత్కి వెళ్ళేవాడు అధ్యక్ష మేము కానీ ఈరోజు అట్లా లేదు అధ్యక్ష బ్రహ్మాండంగా 2 ఇన్స్టాల్మెంట్లో దరిదాపు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా డిగ్రీ అంతకంటే ఎక్కువ కోర్సులు చదువుకునే వాళ్ళకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నారు అధ్యక్ష
इधर कल ले रूम लिटल पेस्ट अंत वील आशिस्तला पिल चलवाली पिल बी भविष्य बहुत भावित बहुत आलोचना राष्ट्र मुख्यमंत्री गारी उबे अद्यक्ष लेकिन वाल पिल चलता वद वाल असैम्लीनो पत्रिकों वदाने संस्कृति इकड़ अद्यक्ष मोसम से आलोचन अद्यक्ष वील ओटे अद्यक्ष वील ओटर्स का पेदवा पिल चिंल चौटा की ఒక కాన్సంట్రేషన్ వాళ్ళ యొక్క అంబేద్కర్ గారు ఆలోచించిన ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి మరి బ్రహ్మాండంగా దర్దాపు 20000 డిగ్రీ మరి అంతకంటే ఎక్కువ కోర్సు 20000 ఇస్తున్నారు పాలిటెక్నిక్ చదివే వాళ్ళకి ఖర్చులకు డబ్బులు ఇవి 15000 రూపాయలు ఇస్తా ఉన్నారు ఐటీఐ వాళ్ళకి 10000 రూపాయలు ఇస్తారు అధ్యక్ష ఇక ఏం ఆలోచించ అవసరం అధ్యక్ష బట్టలు దీంట్లోనే కొనుక్కుంటాం క్లాసులకు వెళ్తాం హాయిగా చదువుకుంటాం మంచి భోజనం ఉంది చదవడానికి మంచి అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఆ శాఖకు మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలియపరుస్తాను అధ్యక్ష అధ్యక్ష మెంబర్స్ కొంతమంది చాలా లోతుగా చాలా డీటెయిల్ గా అడిగారు పెద్దల తిప్పేస్వామి గారు గాని ధనలక్ష్మి గారు అబ్బాయి చౌదరి గారు గాని బ్రహ్మనాయుడు గారు గాని విష్ణు గారు గాని ఇందాక అబ్బాయి చౌదరి గారు ఒక విషయాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు వాళ్ళు అడిగింది ఐ థింక్ లయలా కాలేజ్ వాళ్ళకి ఫీజు జేవిడి పట్టలేదని సెయింట్ థెరిసా గాని ఏ అయితే కేథలిక్ ఇన్స్టిట్యూషన్ కేథలిక్ ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు 3 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ అడ్మిషన్ వ్యవస్థ తీసుకొచ్చారు అధ్యక్ష ఈ అడ్మిషన్ పారదర్శకత కోసం రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ విధానం ప్రవేశపెట్టారు అధ్యక్ష అయితే దురదృష్టం ఏంటంటే ఈ కాలేజెస్ వాళ్ళు ఈ పర్టిక్యులర్ కాలేజెస్ వాళ్ళు వాళ్ళ అడ్మిషన్స్ వాళ్ళే చేసుకుంటారు అధ్యక్ష దాని వల్ల సొంతంగా వాళ్ళు చేసుకోవటం వల్ల ఈ ఆన్లైన్ అడ్మిషన్ లో వాళ్ళు రావటంలా రాకపోవటం